పూలు కూడా ఇవ్వాలి సార్. ఇక్కడ ఆ బ్రిడ్జ్ ఇక్కడికి వస్తుంది బాబు, గాంధీనగర్ కానీ ఇక్కడ దళిత బిడ్డలు ఇటు చిత్తపట్ట వాడకట్టు ఈ గాంధీనగర్ రోడ్కి యువతల అవుతారు. 29-30 ప్రాంతాల ప్రజలు పిల్లలు అందరు కూడా ఈ ట్యాంక్ బాయ్ పై నుంచి వచ్చి అంతా కూడా మంచి వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఏది ఏమైనా కానీ గత మున్సిపాలిటీ నిర్లక్ష్యం వల్ల మీరందరూ చూస్తూ ఉన్నారు ఈ చెరువులోకి ఎంతో మురికి నీరు వస్తూ ఉంది. అంటే దానివల్ల రోజు మొత్తం గురబెక్క అవన్నీ కూడా వస్తున్నాయి. ఆ బతుకమ్మ ఘాట్ అవన్నీ కూడా బ్రహ్మాండంగా కట్టినది. ఏనాడు కూడా పట్ట ఇట్లా లేకుండే టోటల్గా మంచిగా బండరాయి పెట్టి రివిట్మెంట్ అంటారు. ఇదంతా కూడా మన చేసింది కదా, ఇదంతా కూడా కట్ అవుతుండే అంతకు ముందు మొత్తం అంతా కూడా బాగా చేసారు. ఇదంతా కూడా మన చేసింది. పోతున్న సమయంలో కేసీఆర్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఈ చెరువులన్నీ బాగా చేస్తూ ఉన్నారు. అసలు చింతకుంట చెరువు అనేది మన చిగిత్యాలకి అందం. ఇది తాగునీరుకు, సాగునీరుకు, స్నానాలకు, రజకులకు, బట్టలు ఉతకడానికి, అదేవిధంగా పండుగల సందర్భంగా పండుగల అన్నిటికీ వాడుకునే చెరువు. ఇలాంటి దాన్ని ఇవాళ దుర్గంధ చెరువులాగా తయారు చేసారు. ఉన్నంతలో మా పరిధిలో ఒక మంచి ట్యాంక్ బండి చేసి మీరే చూస్తూ ఉన్నారు. కట్టని ఎంత దొడ్డుగా ఎంత బ్రహ్మాండంగా చేసినామో అదేవిధంగా పట్టువాలు ఇటు వచ్చే పరిస్థితి లేకుండే మరి ఇక్కడ ఉన్న దళిత గిరిజన బిడ్డలు ఇక్కడ బీద వాళ్ళు మైనారిటీలు అమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి ఈ ట్యాంక్ బండి పైన తిరిగే విధంగా కూడా చేస్తూ ఉన్నాం. ఆ పక్కకు కూడా గేట్ పెట్టిస్తున్నాం. ఎందుకంటే ఇంత స్వచ్ఛ భారత అని కొంత మలమూత్ర విసర్జనాలు చేస్తున్నారు కాబట్టి ఆ పక్క గేట్ కూడా పెట్టిస్తున్నాం. ప్రజలు కూడా దీన్ని దయచేసి ప్రజలైతే ఈ ప్రాంత ప్రజలు కూడా దీన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నాది. మున్సిపాలిటీ తరఫున కూడా దీన్ని కొంత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో మున్సిపాలిటీలో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలుస్తారు. గెలిచిన తర్వాత ఆ పాలకవర్గం సహకారం తీసుకొని వాళ్ళందరూ కలిసికట్టుగా, సహకారం కాదు పాలకవర్గం మరియు నేను మంత్రి గారు ఎంపీ గారు అందరు సహకారం తీసుకొని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రేతం నాయకులు కృతజ్ఞత సహకారం తీసుకొని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాము. తర్వాత అంత క్లీన్ చేస్తారు మొత్తం అంతా రోడ్ చేస్తారు. ఒకసారి లైటింగ్ అంతా వచ్చినట్టేనా? లైటింగ్ వైరింగ్ కావాలి సార్. మరి వైరింగ్ చేయాలి. అయితే వైరింగ్ వైరింగ్ చేస్తాను. ఇనాగ్రేషన్ ఎన్నో పెట్టుకున్నాను. పార్క్ కూడా లేదు. పార్క్ కోసం కూడా అదంతా చేయడం జరిగింది. గార్డెన్ తప్పకుండా వర్షాలు పడ్డ తర్వాత దానికి నిధులు నేను తీసుకొచ్చి చేయిస్తాను తెలియజేస్తా ఉన్నా. నిధులు కూడా రెడీ ఉన్నాయి, తీసుకొచ్చి చేయిస్తాం. కొన్నిసార్లు మున్సిపాలిటీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు పాలకవర్గం సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఏం చేసిన 6 నెలల్లో వాళ్ళు జవాబు చెప్పాలి. 5 సంవత్సరాలు ఏం చేసిన అనేది వాళ్ళు ఏం చేసినా జవాబు చెప్పాలి. ఇవాళ మినీ ట్యాంక్ బండ్ చేసి ఆ ప్రాంతం అంతా ఉన్నది రెడీగా హ్యాండ్ ఓవర్ చేసి కూడా ఒక 15 రోజులు అయింది. ఇప్పటికే కావాలంటే అంత చదువు చేస్తుండే. నేను అందుకోసం చెప్తా ఉన్నా, తప్పకుండా నన్ను ప్రశ్నించడం కాదు, ప్రశ్నించడం పెద్ద గొప్ప కాదు, అందరూ ప్రశ్నించవచ్చు. కొంతగా ఫ్యాషన్ అయింది ప్రశ్నిస్తాం అని. వాళ్ళని ప్రశ్నించాలంటే 40 సంవత్సరాల చరిత్ర ప్రశ్నించవచ్చు. 40 సంవత్సరాల చరిత్ర ప్రశ్నించవచ్చు. ప్రశ్నించడం కాదు, పనిచేసే తత్వం కావాలి. పనిచేస్తున్నాం కాబట్టి సహకరించాల్సిందిగా ప్రతిపక్షం నాయకులను కూడా కోరుతా ఉన్నా, ఇప్పుడున్న పాలకవర్గాన్ని కూడా కోరుతా ఉన్నా. రేపటి నాడు తప్పక మా పాలకవర్గం వస్తుంది, ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తాం.